తిరుపతి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రచారం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆయన పలువురు నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సమస్తానాధీశులు సర్వజ్ఞ కుమార ఏచంద్ర, మాజీ శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి తాంగిడు, ఆనం రంగమయ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. अदे विधा मन राष्ट्र उप मुख्यमंत्री वर्यु अंजाद बाषा गारु मरियु मन वेंकटगिरी संस्थान युवराज रेड्डी गारु मरियु चेयरपर्सन मरियु कौंसलर्लु वैएसआर कांग्रेस अंदर आगलम्मा अक्कड आगंडि बीसी कॉलनीवास रूम मूड वार्डल हृदयपूर्वक नमस्कार मन प्राता प्रचार डिप्यूटी सीएम गारुकी अदे विधा विवेकानंद रेड्डी गारी तनयुड़ रंगमयूर रेड्डी गारी मन चेयरपर्सन की కౌన్సిలర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాబోయే ఎన్నికలు వస్తున్నాయి 17వ తేదీ. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, దురదృష్టం శాతం మన స్థానికులైన దుర్గాప్రసాద్ గారు ఎవరైతే ఎంపీ అయ్యారో ఒకటిన్నర సంవత్సరంలోనే వారు మరణించబట్టి ఎన్నికలు మళ్ళీ వచ్చాయి. ఈ ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు వారి అభ్యర్థిగా ఒక సర్వసాధారణుణ్ణి పంపించారు. గురుమూర్తి గారు ఆయన ఎవరో కాదు, ఆయన పట్టణంలోని బంగారపేట గ్రామ ప్రజలకందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇవాల తిరుపతి ఉప ఎన్నిక ఎలాంటి సందర్భం వచ్చిందో మనకందరికీ కూడా తెలిసిన విషయమే. మరి గత పార్లమెంట్ సభ్యులు దుర్గాప్రసాద్ గారి అకస్మాత్తు మృతి వల్ల ఈ ఎన్నిక అనివార్యం కావడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇవాల ఈ సందర్భంగా మరి డాక్టర్ గురుమూర్తి గారిని మరి ఇవాల మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది, రావడం కూడా జరిగింది. మనకి తెలుసు 2 సంవత్సరాల నుంచి ఎలా పదకాలు నవరత్నాలు అని చెప్పి వచ్చినటువంటి మన ప్రభుత్వం మాట తప్పకుండా మడం తిప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేలా పథకాలన్నీ అందే విధంగా ఏ విధంగా కష్టపడి పని చేస్తున్నామో వాలంటీర్లతో సహా కొత్త కొత్త పథకాలన్నీ కూడా తీసుకొని వచ్చి అందరికీ అందే విధంగా ఏ విధంగా పని చేస్తున్నారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. భవిష్యత్తులో మరింత అభివృద్ధితో ముందుకు పోవాలని జగనన్న తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఒకటి కాదు రెండు కాదు.